హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరోసారి చైనా తన కుతంత్రాన్ని బయటపెట్టింది అక్కడ భారత్ ఉపరాష్ట్రపతి పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది భారత్ చైనాల మధ్య బుధవారం మరోసారి మాటల యుద్ధం జరిగింది ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత నేతలు అరుణాచల్లో పర్యటించడాన్ని తాము ఖచ్చితంగా గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది అరుణాచల్ను తామ భారత్లో భాగంగా గుర్తించడం లేదని ఆ దక్షిణ టిబెట్లో ఒక భాగమని పేర్కొంది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్ తొమ్మిదిన అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమావేశమైన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు అటు చైనా వ్యాఖ్యలపై భారత్ కూడా ధీటుగానే స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది అరుణాచల్ తమ దేశంలో విడుదలైన అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్ది తేల్చి చెప్పారు భారత నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థం లేని చర్యలని కొట్టిపారేశారు ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్టే అరుణాచల్ లోనూ పర్యటిస్తారని ఇందులో మార్పేమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు సరిహద్దుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించిన బాగ్బీ ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి వాస్తవాదిని రేఖ వెంబడి యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని దుయ్యబెట్టారు అందువల్ల సంబంధం లేని సమస్యలతో ముడిపెట్టడానికి ప్రయత్నించడం కంటే ద్వైపాక్షిక ఒప్పందాలు ప్రోటోకాల్కు పూర్తిగా కట్టుబడి ఉంటూ తూర్పు లడకలో ఎల్ఏసీ వెంట మిగిలిన సమస్యలను ముందుగానే పరిష్కరించే దిశగా చైనా పనిచేయాలని మేము ఆశిస్తున్నామని ఘాటుగా బదిలిచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావోలియాజిన్ మీడియాతో బుధవారం మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ని ఏకపక్షంగా బలవంతంగా చట్టవిరుద్ధంగా భారత్లో కలిపేసుకున్నారని ఆయన ఆరోపించారు ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని వెల్లడించారు చైనా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు తూర్పు లలాక్ సరిహద్దుల్లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ప్రతిష్టంభను పరిష్కరించేందుకు ఆదివారం జరిగిన భారత్ చైనాల మధ్య పదమూడవ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే ఈ అంశంపై ఇరు దేశాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి